కాకి నీళ్ల కూజ అనే కథ చెప్పుకుందాం. రామాపురం అనే ఊర్లో సుమేధ అనే కాకి ఉండేది. ఆ కాకి ఆ ఊళ్ళో ఉన్న ఓ పెద్ద చెట్టు మీద చాలా కాలం నుంచి జీవిస్తోంది. వణికించే చలికాలం తర్వాత వేసవికాలం వచ్చేసింది. అమ్మో, ఈ సంవత్సరం ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. చెరువుల్లోనూ కాలువల్లోనూ ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఎలా బ్రతకాలో ఏమిటో అనుకుంది సుమేధ. ఒకరోజు నిద్రలేచిన సుమేధకి పాపం దాహం వేసిందర్రా. నీటి కోసం ఊరంతా తిరగడం మొదలుపెట్టింది. తిరగ్గా తిరగ్గా, అమ్మయ్య, ఇక్కడేదో కూజా ఉంది, దీన్ని తీసుకెళ్లి నా దాహం తీర్చుకుంటా అని ఆ కూజాని రెండు కాళ్లతో పట్టుకుని తన చెట్టు మీద పెట్టుకుంది. అయ్యో, నీళ్లు బాగా అడుగునున్నాయే, ఎలా అని ఆలోచనలో పడింది. అప్పుడు బాగా ఆలోచించి పక్కన రాళ్లగుట్టలోంచి కొన్ని రాళ్లను పట్టుకుని కూజాలో ఒక్కొటొక్కటిగా వెయ్యడం మొదలుపెట్టింది. అప్పుడు కూజాలోని నీళ్లు పైకొచ్చాయి. అమ్మయ్య, నీళ్లు పైకొచ్చేశాయి, ఇక నేను తాగవచ్చు అనుకుని సుమేధ సంతోషంగా ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుందర్రా. చూశారా పిల్లలు, ఎంత కష్టమైన పనైనా కొంచెం ఆలోచించి చేస్తే అనుకున్నది సాధించవచ్చు. నా కాన్షియస్ అంతా గట్టిగా చూస్తుంది.